రఘునందన్ పై 1000 కోట్ల దావా. ఓఆర్ఆర్ టోల్ వసూలు కాంట్రాక్ట్ పొందిన ఐఆర్బి సంస్థ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు 1000 కోట్లకు పరువు నష్టం దావా వేస్తూ లీగల్ నోటీస్ పంపించారు. 1000 కోట్లట రఘునందన్ రావు పైన. 1000 కోట్ల సంగతి ఏమో కానీ రాత్రి నిన్న మొన్న వాళ్ళు వచ్చిరుగా పాపం జూబ్లీ హిల్స్ నుంచి రహమత్ నగర్ నుంచి వచ్చారు. ఎవరు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని వస్తే నేను జితేందర్ రెడ్డి గారు ఇట్లనే ఉన్నాం అన్న చూద్దాం పాటు పోయినాం. చూస్తే సార్ అందులో టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకురు, అసలైన పేదోళ్ళకి ఇస్తలేరంటే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నువ్వు ఏం చేయాలన్న ఆయన పేరేంది మాగంటి గోపీనాథ్ గారు, మీరు ఏం చేయాలన్నా వాళ్ళని పిలుచుకొని మాట్లాడాలి, పిలుచుకొని మాట్లాడి ఇచ్చిపెట్టి తీన్మార్మల్లన్న మీద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు. ఏమైతుంది గోపీనాథ్ ఒక కేసు అయితే నా బొచ్చ అవుతుందా ఒక 60-67 అయితే ఏమైతాయి? సేమ్ కేసులు నీ మీద పెట్టమా? మేము సేమ్ కేసులు పెట్టమా? ప్రజల కష్టాలు వినవు, ప్రజలు వాళ్ళ ఆవేదన వినవు, వాళ్లకు ఎమ్మెల్యేవి, వాళ్లకు తండ్రి అసొంటివి, వాళ్ళ బాధలు నువ్వు పట్టించుకోకపోతే ఈడికొస్తే తీన్మార్మల్లన్న మీద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఏం చేస్తారా ఫిర్యాదు చేసే బొత్స చేసేది? ఇట్లే ఉంటుంది మరి కథ. అందుకే ప్రజలకు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, ప్రజల్లోకి పోయి షిల్లర్ పనులు బంద్ చేసి నువ్వు కూడా ఇవాళ రఘునందన్ రావు పైన 1000 కోట్ల దావా. నేనే కదా తీన్మార్మల్లన్ననే కదా ఔటర్ రింగ్ రోడ్ కథ అంతా ఆ డాక్యుమెంట్లన్నీ బయట పెట్టినాను. నా కోటి పంపరేమా 1000 కోట్లు? 1000 కాకపోతే 2000 కోట్లు ఎగిరి టీఆర్ఎస్ పార్టీని అమ్మినా వస్తాయా?